ఏంటమ్మా ఏమైంది ఏంటో నత్తయ్య ఉదయం నుంచి తల తిరుగుతోంది పొద్దున తాగిన కాఫీ కూడా వాంతి అయిపోయింది తల తిరుగుతుందా వాంతులు కూడా అవుతున్నాయా అవును అయితే ఇదదే యావండి విషయం ఏంటో అర్థమైందా అర్థమైంది ఇందాక నుంచి చూస్తూనే ఉన్నా కంగ్రాట్స్ అమ్మా ఇంత ఫాస్ట్ గా ఇంత మంచి వార్త చెబుతావు అనుకోలా ఏమే మన వాడు మిగతా విషయాలు స్లో అయినా ఈ విషయంలో మాత్రం ఫాస్ట్ గానే ఉన్నాడు అమ్మా కంగ్రాట్స్ రా దేనికి నాన్న దేనికి ఏంట్రా నీకు శుభవార్త టీవీలోనా పేపర్లోనా ఒరే బడుతాయ్ రెండిట్లోనూ కాదురా మన ఇంట్లోనే త్వరలో ఓ బుల్లి పాపాయ్ ఉయ్యలోకిపోతుంది ఇంత వయసు వచ్చిన నాన్నకి బుద్ధి లేదు నీకు సిగ్గులేదు పాపాయ్ అంటే మా పాపాయ్ కాదు మీ ఆవిడ తల్లి కాబోతుందిరా నిజమా నాకేం తెలియదు నా తప్పేం లేదు నాన్న తప్పు చేస్తే మాత్రం తప్పేంట్రా అయినా తప్పు చేయకుండా తండ్రి పోతారా ఏంటి ఇది అసలు తప్పే కాదు ఎంతక్క మా కోడలు మీ అమ్మను నన్ను తాతయ్య నాయనమ్మను చేయబోతుంది నేనేమన్నా తప్పు మాట్లాడానా అదే నువ్వు వెళ్ళమ్మా అసలే వాంతులు చేసుకున్నావు వెళ్ళి రెస్ట్ వెళ్ళమ్మా వెళ్ళు జాగ్రత్త కట్టం తగులుతుంది ఒరే అమ్మాయిని కాలు కింద పెట్టనివ్వద్దు నిత్యమే పెట్టుకుని మరి చూసుకుంటాను సరేనా కూర్చోండి మంచిళ్ళు ఏమైనా తాగుతారా కూర్చోమ్మా ఏంటి అనుకోకుండా వచ్చారు ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు నీకు స్వీట్స్ ఇచ్చేద్దామని థ్యాంక్ యూ మీ అమ్మాయిని తీసుకురాలేదే అంకుల్ ఏమైందా ఆంటీ మీ అమ్మాయి ఇక్కడ లేదా లేదమ్మా మా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది దేనికి సంధ్య మా పప్పుతే కూతురు 5 ఏళ్ల క్రితం ఇదే ఊర్లో మా అమ్మ ఇంజనీరింగ్ చదివింది దాన్ని ఎంతో ప్రేమతో పెంచాం మా ప్రేమలో ఏం లోపం ఉందో అది కాలేజీలో ఎవరినో ప్రేమించింది మేం కాదన్నాం మా మీద అలిగి మమ్మల్ని వదిలేసి పాతంతో వెళ్ళిపోయింది వాడు దాని దగ్గరున్న నగలు డబ్బు తీసుకుని దాన్ని ఏదో రైల్వే స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయాడు అది ఒంటరిగా అతని కోసం ఎదురు చూస్తుంటే కొంతమంది బలవంతంగా దాన్ని చెడగొట్టే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి మా పరువు తీసిందని మేము పట్టించుకోలేదు అది మోహన్ చూపించలేక ఇంటికి రాలేదు తర్వాత చాలా సంగతులు తెలిసాయమ్మా చుట్టూ ఉన్న మనుషులు పోలీసులు ఎవరూ సహాయం అందించలేదు ఎటు వెళ్ళినా అవమానాలు ఓదార్చే వాళ్లే లేరు ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా చెప్పుకునే దిక్కు లేక ఇటు వెళ్లాలో తెలియని వాళ్ళు వెళ్ళగలిగేది ఒకే చోటు తన బాధ దేవుడికే చెప్పుకోవాలని ఆత్మహత్య చేసుకుని ఆయన దగ్గరికే వెళ్ళిపోయింది బిడ్డని కన్నాం పెంచాం కానీ క్షమించలేకపోయాం చివరికి కాపాడుకోలేకపోయాం ఇప్పుడు మా ఆయుష్ పోసిన అది బతకం ఎంత ఏడ్చినా తిరిగి రాదు ఈ బాధను ఎలా భరించాలో తెలియక ప్రతి వాళ్లలో మా బిడ్డను చూసుకోవడం అలవాటైపోయింది ఈరోజు దాని పుట్టినరోజమ్మా ఉదయం నుంచి నువ్వే గుర్తుకొస్తున్నావు ఒక్కసారి నిన్ను చూసి వెళితే మా బాధ తగ్గుతుందని వచ్చావమ్మా ఏమైందమ్మా ఏం లేదంటే నాకు మా అమ్మ నిన్న గుర్తొచ్చారు ఈ సమయంలో వాళ్ళు నాతో ఉంటే నన్ను ఇలా చూసేవాళ్ళ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ నన్ను చూసినట్టే ఉంది